वेलकम टू सिविल इन तेलुगु ईरोजु ना टापिक एंटे हाउ टू द एलिप्स ओके सो दाने कोसम अनेसि क्वेश्चन तीसुकुन्नानु डिस्टेंस बिटवीन द फोकस एंड डायरेक्ट्रिक्स इज 50 mm एंड द एसेंट्रिसिटी इज 2/3 ड्रा द कर्व ओके सो ఈ క్వశ్చన్ తీసుకున్నాను మనకి ఈ క్వశ్చన్లో ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ పారాబోలా అని మనకి ఏం మెన్షన్ చేయలేదు అన్నట్టు ఓకే సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఏమి ఇచ్చిండు ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 50 mm అని ఇచ్చిండు అండ్ ఎసెంట్రిసిటీ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చిండు 2/3 అని ఇచ్చిండు ఓకే సో వీటి ఆధారంగా మనము ఇప్పుడు ఇది ఎలిప్సా పారాబోలానా హైపర్బోలానా అనే మనము కంక్లూడ్ చేసుకుంటాం అన్నట్టు ఓకే సో మనకి ఎలా తీసుకుంటాం ఫస్ట్ మనకి ఎసెంట్రిసిటీ అంటే ఏంటిది అనేది మనకు తెలియాలన్నట్టు ఓకే సో ఎసెంట్రిసిటీ అంటే ఏంటిది అంటే ద రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ టు డిస్టెన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఓకే సో డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ డివైడెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ని మనము ఎసెంట్రిసిటీ అనేసి అంటాం అన్నట్టు ఓకే సో మనకి ఇక్కడ క్వశ్చన్లు వచ్చేసరికి 2/3 అని ఇచ్చిన అన్నట్టు ఓకే సో 2 అంటే ఏంటిది మనకి డిస్టెన్స్ ఆఫ్ ఫోకస్ అన్నట్టు 3 అంటే ఏంటిది మనకి డిస్టెన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అన్నట్టు ఓకే సో మనం ఈ రెండింటిని డిఫరెన్స్ రిఫరెన్స్గా తీసుకొని ఇది మనకి ఎలిప్సా లేకపోతే పారాబోలానా హైపర్బోలానా అనే మనం తీసుకుంటాం అన్నట్టు ఓకే మనకి మెయిన్గా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 అయితే మనం దీనిని ఏమంటామంటే పారాబోలా అనేసి అంటాం అన్నట్టు పారాబోలా ఓకే సో మనకి ఎసెంట్రిసిటీ అనేది లెస్ దెన్ 1 అయితే ఏమంటామంటే దానిని ఎలిప్స్ అంటాం అన్నట్టు ఓకే ఎలిప్స్ అదేవిధంగా ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 ఉంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే హైపర్బోలా ఓకే సో మనం ఈ మూడింటిని రిఫరెన్స్గా తీసుకొని మనం చేస్తాం అన్నట్టు సో మనకి ఇక్కడ 2/3 ఉంది ఓకే 2/3 అంటే మనకి ఏమొస్తుంది లెస్ దెన్ 1 వస్తుంది అన్నట్టు ఓకే సో లెస్ దెన్ 1 వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది ఏమవుతుంది అంటే ఎలిప్స్ అవుతుంది ఓకే సో మనకు ఒకవేళ మనకి క్వశ్చన్లో ఎలిప్స్ హైపర్బోలా పారాబోలా అని ఇవ్వకపోతే మనము ఈ ఎసెంట్రిసిటీలో మనకి ఇచ్చిన వాల్యూస్ని మాట మనం దానిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నట్టు ఓకే సో లెస్ డ్రా ద డయాగ్రామ్ సో ఫస్ట్ మనం ఏం డ్రా చేస్తామంటే డైరెక్ట్రిక్స్ అనేది డ్రా చేస్తాం డైరెక్ట్రిక్స్ అంటే ఏంటి అంటే మనకు ఒక వర్టికల్ లైన్ ఉంటుంది అన్నట్టు సో ఫస్ట్ మనము వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాం ఓకే సో వర్టికల్ లైన్ డ్రా చేసుకున్నాము ఒక పాయింట్ తీసుకొని మనం దానిని డి అని పెట్టుకుంటాం ఓకే సో ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రేట్ లైన్ అనేది మనం డ్రా చేస్తాం ఓకే సో హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం ఓకే సో మనం దీనిని డైరెక్ట్రిక్స్ అనుకుంటాం అండ్ మనకి నెక్స్ట్ ఫోకస్ కావాలి ఓకే సో డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసరికి మనకి 50 mm ఇచ్చింది మీన్స్ ఇది మనకి డైరెక్ట్రిక్స్ అంటే 50 mm అంటే మనకి ఎంత 5 cm సో ఇక్కడ వస్తుంది అన్నట్టు సో మనం దీనిని ఏమంటాం ఫోకస్ ఎఫ్ ఓకే నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు ఎసెంట్రిసిటీ ఇచ్చిండు సో 2/3 ఎసెంట్రిసిటీ ఇస్ 2/3 మీన్స్ మనం ఈ రెండింటి మధ్యలో నెంబర్ ఆఫ్ పార్ట్స్గా కొన్ని డివైడ్ చేసుకోవాలి అది ఎన్ని పార్ట్స్ అయినా మనం ఎలా కన్సిడర్ చేసామంటే మనకి మన ఈ ఎసెంట్రిసిటీలో ఇచ్చిన దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నట్టు ఓకే మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు 2/3 మీన్స్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే 2+3 లెక్క తీసుకోవచ్చు అన్నట్టు ఓకే సో 2+3 అంటే ఎంత అయితే మనకి 5 అవుతుంది అన్నట్టు ఓకే సో మనం D2F మధ్యలో 5 పార్ట్స్ అని చేసుకోవాలన్నట్టు ఓకే మనకి D2F మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి 50 mm ఉంది సో 50 mm డివైడెడ్ బై 5 చేసేటప్పుడు మనకి ఎంత వస్తాయి 1 cm ఒక పార్ట్ చేసుకోవాలి ఓకే సో మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేసుకున్నాం సో 1, 2, 3, and 4 సో మనకి 1, 2, 3, 4, 5 పార్ట్స్ వచ్చినాయి అన్నట్టు ఓకే సో మనకి ఇక్కడ ఎసెంట్రిసిటీలో ఫస్ట్ టైం ఇచ్చిండు సో 2/3 సో 2 అంటే ఏంటిది డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ డివైడెడ్ బై డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ ఓకే సో మనకి
డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అంటే టూ పార్ట్ ఉంది అన్నట్టు. ఓకే, సో ఫోకస్ నుండి సెకండ్ పార్ట్లో మనము ఒక లైన్ను డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఉంది మనకి. సో మనము ఒక లైన్ అనేది డ్రా చేసినాం. ఓకే, సో దీనిని మనం ఏమంటామంటే వి అనేసి అనుకుంటాం. ఓకే, సో మనము ఈ పేర్లను మనము ఎలా అనే ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, అది మన ఇష్టం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే వి టు ఎఫ్ ఎంత డిస్టెన్స్ ఉందో మనము దానిని తీసుకొని, సో వి టు ఎఫ్ మనకి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ పెట్టుకొని మనము డ్రా చేసిన లైన్ని మనము కట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో పైన అట్ ద సేమ్ టైం కింద. ఓకే, కింద కట్ చేసి ఆ తర్వాత మనము ఈ డీ నుండి ఈ మనం డ్రా చేసిన ఆర్క్స్ని కట్ చేసుకుంటా ఒక లైన్ అనేది మనము డ్రా చేస్తాం అన్నట్టు బై యూజింగ్ గ్రాఫ్టర్. సో డీ ఇక్కడ ఉంది, నాకు డీ నుండి లైన్ కట్ చేసుకుంటా ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాం. సారీ, ఒక ఆర్క్ కాదు, ఒక లైన్ డ్రా చేస్తున్నాం అన్నట్టు. ఓకే, సేమ్ అదేవిధంగా కిందికి కూడా మనం ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, రెండు లైన్స్ డ్రా చేసుకున్నాం అన్నట్టు. వీటిని మనము పేర్లు ఏమైనా ఇచ్చుకోవచ్చు అంటే ఏ డాష్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వీటిని నెంబర్ ఆఫ్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో ఎన్ని పార్ట్స్ అనేది మన ఇష్టం. సో నేను ఏమనుకుంటున్నా 1, 2 నేను ఈచ్ వచ్చేసరికి 1 సెంటీమీటర్ లెక్క తీసుకుంటున్నాను. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో మనకి కావాల్సింది ఎలిప్స్. సో మనకి ఎలిప్స్ ఎలా రావాలి, మనకి క్లోజర్ సర్కిల్ అనేది కావాలన్నట్టు. ఓకే, సో మనకి ఎక్కడ క్లోజ్ అయ్యేదని మనకి తెలియదు. సో మనం ఏం చేస్తామంటే 10 లైన్స్ మనం పెట్టుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనము ఈ లైన్స్ అని మనము పైకి కిందికి డ్రా చేసిన లైన్స్కి టచ్ చేయకుండా వర్టికల్ లైన్స్ అని మనం డ్రా చేయాలి. ఓకే, చేసుకున్నాం. ఇప్పుడు నేను వీటికి నెంబరింగ్ ఇస్తున్నా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఇవే నెంబర్లని నేను పైకి వచ్చేసరికి ఏం చేస్తాను అంటే 1-2-3-4-5-6-7-8-9-10. ఓకే, ఇట్లా నేను డాషెస్ చేసుకున్నా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే 1-1 యొక్క రేడియస్ మనకు కావాలి. ఓకే, 1-1 యొక్క రేడియస్ తీసుకొని ఎఫ్ సెంటర్గా పెట్టుకొని 1-1 లైన్ని మనం కట్ చేస్తాం అన్నట్టు. ఓకే, పైన కట్ చేస్తాం, అదేవిధంగా కింద కట్ చేస్తాం. నెక్స్ట్ టూ టు టూ డాష్ పెట్టుకొని పైన కట్ చేస్తాం, కింద కట్ చేస్తాం. నెక్స్ట్ 3-3 రేడియస్ పెట్టుకొని ఏంటిది ఎఫ్ అనేది మనం సెంటర్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఓకే, సో ఎఫ్ సెంటర్లో పెట్టుకొని 3-3. ఓకే, నెక్స్ట్ 4. సో 4-4 రేడియస్ తోటి ఎఫ్ పెట్టుకొని సెంటర్గా పెట్టుకొని 4th లైన్ని మనం కట్ చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 5-5. ఓకే, ఎఫ్ సెంటర్ పెట్టుకొని 5th లైన్ మనం కట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 6
6 dash. Okay, so F center lo pettukoni 6th line ni cut chestanu. 6. Next 7. 7 dash. So F center pettukoni 7th line ni cut chestam. 7th line. Next 8. So 8 సెంటర్ పెట్టుకొని హెప్ సెంటర్లో పెట్టుకొని ఎయిత్ లైన్ని మనం కట్ చేస్తున్నాం. సో ఎయిట్. అదేవిధంగా 9 పెట్టుకొని హెప్ 9 to 9 dash రేడియస్ పెట్టుకొని హెప్ సెంటర్ పెట్టుకొని 9th లైన్ని కట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 10. సో 10 అనే నాకు ఇక్కడికి వచ్చింది. హెప్ సెంటర్ పెట్టుకొని 10th లైన్ కట్ చేస్తున్నా. ఓకే, సో మనకి ఇంకా లైన్స్ కావాలి. సో మనకి ఎలిప్స్ అనేది మనకి ఎట్లా వస్తుందంటే ఇలా ఓపెన్ అయ్యి మనకి క్లోజ్ కావాలన్నట్టు. ఓకే, సో నాకు లైన్స్ ఇక్కడ సరిపోలేదు. సో నేను మళ్ళీ లైన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటా. సో 10, 11, 12 and 13. ఓకే, థర్టీన్ లైన్స్. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ లైన్ అని కూడా మనము ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో పైన చేసుకున్నట్టే కింద కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఓకే, కింద కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేమ్స్ ఇస్తాం మనము దీనికి 11, 12 and 13. ఓకే, సో 11 dash, 12 dash and 13 dash. సో మనం 10 డ్రా చేసినాం, నెక్స్ట్ 11 పెట్టుకుంటాం. ఓకే, సో 11, సో 11 ఎఫ్ సెంటర్ పెట్టుకొని 11 డాష్ని మనం కట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 12. సో ఎఫ్ 12 పెట్టుకొని మనకి ఎఫ్ 12 దగ్గర ఎగ్జాక్ట్గా కట్ అయింది అన్నట్టు. ఓకే, సో నేను 12 పార్ట్స్ నాకు సరిపోతాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మనము ఈ లైన్స్ని కలుపుకుంటా హ్యాండ్ తోటి ఒకటి ఆర్క్ అనేది మనం డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నింటిని కలుపుకుంటే ఒక లైన్ అనేది మనం డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నుండి మనకి ఇలా వెళ్తుంది. ఓకే, సో నాకు 2 ఇక్కడ మీట్ అయినాయి అండ్ జాయిన్ చేసుకుంటాం. సో మనకి ఎలిప్స్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం వీటికి నార్మల్ అండ్ టాంజెంట్ డ్రా చేయాలనుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనం ఏ విధంగా డ్రా చేస్తామంటే ఫస్ట్ మనం ఒక పాయింట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పాయింట్ని నేను P అనుకుంటున్నాను. ఓకే, సో P నుండి మనము ఫోకస్కి ఒక లైన్ డ్రా చేయాలి. సో P టు F ఒక లైన్ డ్రా చేస్తాను. సో నా పై పాయింట్ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ రెండింటికి ఒక లైన్ డ్రా చేస్తున్నా. అండ్ ఈ పి నుండి, సారీ, మన ఈ ఎఫ్ నుండి పర్పెండిక్యులర్గా ఒక డైరెక్ట్రిక్స్కి ఒక లైన్ డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ని మనం ఏమనుకోవచ్చు, బి అనుకోవచ్చు, మన ఇష్టం అన్నట్టు నేమ్స్. ఓకే, సో ఈ దీని నుండి పీకి జాయిన్ చేసుకుంటా మనం డ్రా చేసే లైన్నే టాంజెంట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో బి టు పి
జాయిన్ చేసుకుంటా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, సో దిస్ లైన్ ఇస్ కాల్డ్ టాంజెంట్. టాంజెంట్ ఓకే. సో ఈ టాంజెంట్ నుండి మనము పర్పెండిక్యులర్గా డ్రా చేసే లైన్ ఏమవుతుంది అంటే మనకి నార్మల్ అవుతుంది అన్నట్టు. సో దీనిని మనం ఏమంటామంటే నార్మల్. ఓకే, సో ఈ విధంగా మనము ఎసెంట్రిసిటీ మెథడ్ యూజ్ చేసి లేకపోతే జనరల్ మెథడ్ యూజ్ చేసి మనము ఎలిప్స్ని డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.